పెట్టుబడుల పేరుతో చేస్తున్న భారీ మోసం వెలుగులోకి వచ్చింది. సినిమాలు, రియల్ ఎస్టేట్, బోర్వెల్స్ లో పెట్టుబడుల పేరుతో 10 కోట్ల మేర మోసానికి పాల్పడ్డారని కమ్మం హైదరాబాద్ కు చెందిన బాధితులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. హైదరాబాద్ కూకట్పల్లికి కొంగర అంజమ్మ చౌదరి, కొంగర సుమన్, హేమా చౌదరి, నాగం ఉమాశంకర్లు మోసానికి పాల్పడ్డారని బాధితులు చెబుతున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వారి బంధువులే టార్గెట్ గా మోసాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి మోసానికి పాల్పడ్డారని, తమకు న్యాయం చేయాలంటూ సీసీఎస్ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. పెట్టుబడుల పేరుతో మోసంపై మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో మరో ఇన్వెస్ట్మెంట్ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. సినిమాలో పెట్టుబడులు, బోర్వెల్లో పెట్టుబడులు అంతా కూడా దాదాపు 10 కోట్ల వరకు మోసం చేశారంటూ కూడా బాధితులు సీసీఎస్ కి క్యూ పెట్టారు. ప్రస్తుతం బాధితులు ఒకసారి మాట్లాడదాం. అమ్మ, మీరు ఎక్కడికి, ఎక్కడ వాళ్ళు, అసలు ఎట్లా ఈ మోసం జరిగింది? మాది ఖమ్మం డిస్ట్రిక్ట్ సార్. మేము ఐటీలో వర్క్ చేస్తాము. మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆ వీక్నెస్ తీసుకొని కొంగర అంజమ్మ చౌదరి, కొంగర హేమ, కొంగర సుమంత్, నాగం ఉమాశంకరు, ఇలా వీళ్ళు మామూలుగా ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యారు. ఆ టైంలో మేము ఇట్లా మూవీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం, ఇలా మేము బోర్వెల్స్ చేస్తున్నాం, మేము ఇలా రియల్ ఎస్టేట్ చేస్తున్నాము, ఇలా మేము క్లాత్ బిజినెస్ చేస్తున్నాము, మీకు ఇందులో ఇలా వస్తుంది, ఇలా వస్తుంది అని చెప్పేసి చిన్న చిన్నగా బ్రెయిన్ వాష్ చేసి అందరి నుంచి అమౌంట్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఎవరు నమ్మలేదు. 20,000, 60,000 ఇచ్చాం. 20,000, 60,000 ఎంతో కొంత ప్రాఫిట్ చూపించి ఇచ్చారు. నెక్స్ట్ అండ్ ఆబ్వియస్గా నమ్ముతాం. నెక్స్ట్ స్టేజ్కి ఏంటంటే అది క్రోస్ దాటిపోతుంది. నెక్స్ట్ లాక్డౌన్ పడడం, అమౌంట్ అడిగితే బెదిరించడం మమ్మల్ని, అది కాస్త మొత్తం 6-7 క్రోర్స్కి వెళ్ళిపోయింది సార్. నలుగురు పరిచయం అయిన వాళ్ళని డివైడ్ చేసి గొడవలు పెట్టడం, అమౌంట్ కలెక్ట్ చేయడం, వాళ్ళని రోడ్డుకి ఇచ్చడం, లేదా రివర్స్లో వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయడము, ఇది వాళ్ళ ప్యాటర్న్ సార్. సో ఈ ప్రాసెస్లో మేము కొన్ని మియాపూర్లో కేసు ఫైల్ చేసాము. మాకు అక్కడ ఏం న్యాయం జరగలేదు సార్. దాని తర్వాత మేము ఇక్కడ కేసు ఫైల్ చేసాం సార్. అది నేను కేసు ఫైల్ చేశాను. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చదివితే ఈరోజు అరెస్ట్ చేశారు సార్ వాళ్ళని. ఇప్పుడు మిమ్మల్ని ముందుగా పరిచయం చేసిన వాళ్ళకి వాళ్ళకి డబ్బులు వచ్చేసినా, వాళ్ళు పెట్టిన అమౌంట్కి వాళ్ళకి ఇవ్వలేదు సార్. ఎవరికి ఏమి ఇవ్వలేదు సార్. అసలు మీరు ఇప్పుడు అందరు కూడా 1 కోటి రూపాయలు పైన ఇచ్చినారు అతనికి, ఆ పర్సన్కి, ఇప్పుడు ఎందుకు ఎఫ్ఐఆర్లో ఉన్న వాళ్ళకి. మీరు ఎట్లా నమ్మించారండి అంటే అంత డబ్బు ఖచ్చితంగా పరిచయం ఉంటేనే. కానీ వాళ్ళ మోడిఫికేషన్ అట్లుంటుంది సార్. అసలు నేను ఆల్మోస్ట్ 1 కోటి, 1.5 కోటి వరకు ఇచ్చాను సార్. మీరు ఎన్ని ఇచ్చారు డబ్బు? నేను 58,19,000 ఇచ్చాను సార్. నేను నాకు ఈ కొంగర, ఈ అంజమ్మ మరియు ఈ ఉమాశంకర్ అనేవాడు నాకు బావమర్ది సార్. నాకు ఎప్పుడైతే మొదట సినిమాలు అవి ఇవి అంటే నేను నాకు అవన్నీ దూరము, అవన్నీ కాదు అది ఇది అని అంటే, తర్వాత దాన్ని ఓహో వీళ్ళకి ఏ విధంగా మనం మౌల్డ్ చేసుకోవాలో తెలుసుకొని నాకు కొంత హెల్ప్ చేయండి నాకు ఫ్యామిలీ పరంగా అని చెప్పేసి నా దగ్గర 25 లక్షలు మా ఆఫీస్లో వాళ్ళ దగ్గర తీసుకొని మొత్తము ప్రామిసరీ నోట్లు ప్లస్ పోస్ట్ డేటెడ్ చెక్స్ అన్నీ ఇచ్చారు. ఇచ్చి ఇంకా అక్కడ నుంచి మళ్ళా డబ్బులు కావాలి వాళ్ళని, మీకు ఎవరన్నా బిగ్ షాట్స్ ఉంటే పరిచయం చేయండి, ఇంకెవరన్నా తెలిస్తే చెప్పండి, అటువంటివన్నీ చెప్పేసేసి మీకు కాదు కూడదు అని అంటే మా ఇట్లా కాదు వీడి దగ్గర ఎట్లా ఒకటి డబ్బులు తీసుకోవాలన్న దాంట్లో ఇంకా కొత్త డ్రామాస్ అనమాట. రోజుల నుంచి నడుస్తుంది కదా, మళ్ళీ పోలీసులతో మీరు అప్రోచ్ కాలేదా ఇట్లా? 2019 ఫిబ్రవరిలో ఘట్కేశ్వర్ పోలీస్ స్టేషన్లో మొత్తం ఎవిడెన్స్తో సహా తీసుకెళ్ళి ఇచ్చాను. అక్కడ ఏం చెప్పారంటే ఇది సివిల్ మ్యాటర్, ఇది మీరు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోవాలి అని చెప్పారు. నేను అప్పటికి ఎంతో పోరాడి ఉన్న ఫ్యాక్ట్స్, తర్వాత 420 కూడా ఫైల్ అయింది సార్. బట్ పోలీసులు ఆ విధంగా చెప్పారు మాకు. మేము ఇంకా సిఐ గారు అయితే ఇంకా డిఫరెంట్ వర్షన్లో చెప్పారు. ఇంకా సరే మాకు ఉమాశంకర్ వాళ్ళ అక్క నా కోడలండి. నా కోడలు అయితే నా కోడల ద్వారా ప్రెషర్ తెప్పించే వాళ్ళ అమ్మ నాన్న కోడలు ప్రెషర్ చేయించి మీ బంధువులను కూడా విడిచిపెట్టలే విడవాలి. నా దగ్గర రిటైర్మెంట్ డబ్బులు ఉన్నాయని చెప్పి దానికి స్కెచ్ చేసి వాళ్ళు 25 లక్షలు నా దగ్గర తీసుకున్నారండి. 5 సంవత్సరాలు అయింది, ఈ రోజుకి 1 రూపాయి ఇవ్వలేదు. 1 సంవత్సరం ఉన్న తర్వాత ఆ అమ్మాయి కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళి కూడా 4 సంవత్సరాలు అయింది, ఇంత మటుకు ఇంటికి రాలేదు. మళ్ళీ తిరిగి మా అబ్బాయి మీదే కేసు వేసి భరణం కేసు వేసి కోర్టుకు పిలిపించారండి. సో ఇప్పుడు సీసీఎస్ పోలీసులు ఏం చెప్తున్నారండి మీకు?
మేమింకా లోపలికి వెళ్ళే కలవలేదండి వాళ్ళని మమ్మల్ని ఇంకా రానిలేదండి లోపలికి మీరందరూ బయటే ఉండాలి మేము మాట్లాడాలి ఇవేందో వ్యవహారం తెలుసుకోవాలి అని చెప్పారు మార్నింగ్ వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి మాత్రం లోపల కస్టడీలో ఉన్నారు అని తెలిసింది ఇంకా మాకైతే వివరాలు ఏం తెలియదు మమ్మల్ని ఎవర్ని బయట లోపలికి అయితే రానిలేదండి మీరెంత ఇన్వెస్ట్ చేశారమ్మా మీరెంత ఇన్వెస్ట్ చేశారు బోర్వెల్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ అన్ని కలిపి చెప్పారు వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ అది ఫ్రాడ్ ఆ డిస్ట్రిబ్యూషన్ అమౌంట్ అంతా కలెక్ట్ మూడిటి పేరుతో అమౌంట్ కలెక్ట్ డిస్ట్రిబ్యూషన్ బౌన్స్ కేసులు కూడా చెక్ యాక్చువల్ గా వాళ్ళు 2012 నుంచి చెక్ బౌన్స్ కేసుల మీదే నడిపిస్తున్నారు అందరినీ అందరికి చెక్స్ ఇవ్వడం మోసం చేయడం బాండ్ పేపర్లు ఇవ్వడం ఇంతకుముందు ప్రామిసరీ నోట్స్ ఇచ్చేవాళ్ళు జైలుకి వెళ్ళే వాళ్ళు అరెస్ట్ కూడా అయ్యారు 2-3 సార్లు తెనాలలో వీళ్ళు మాకు వచ్చేసి ప్రామిసరీ నోట్లు ఇవ్వకుండా సిఐ వీళ్ళతో మాట్లాడుకొని ఓన్లీ మాకు ఇచ్చింది బాండ్ పేపర్ ఒకటే అది కూడా ఇన్వాలిడ్ అని మాట్లాడుతున్నారు హైదరాబాద్ అండి మొత్తం హైదరాబాద్ ఉన్నారు అనంతపూర్ ఉన్నారు ఒంగోలు ఉన్నారు కర్నూలు ఉన్నారు ఇప్పుడు నేను నాకు ఇచ్చిన మోసం చేసిన వాళ్ళు ఎక్కడ వాళ్ళు విజయవాడ ఉన్నారు వాళ్ళు ఒంగోలు ఒంగోలు అండి వీళ్ళది ఒంగోలు సంత బాగా ప్రస్తుతానికి అయితే ఇందులో ఉన్నటువంటి ఎవరైతే ఒక ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా అక్యూజ్డ్ లిస్ట్ లో ఉన్నారు వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ నమోదైంది కొన్ని కొన్ని ప్లేసెస్ లో 10ల సంఖ్యలో బంచ్ ఆఫ్ కేసెస్ వాళ్ళ పైన ఉన్నప్పటికీ కూడా ఇంకా వాళ్ళు చాలా మందిని మోసం చేస్తూనే వస్తున్నారు దాదాపు ఇప్పుడు సిసిఎస్ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా దాదాపు 10 కోట్ల మేర డబ్బు మోసం చేశారనేది కూడా వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు చెక్స్ ఇచ్చినప్పటికీ కూడా ఆ టైం అయిపోయిన తర్వాత కూడా చెక్ బౌన్స్ కేసెస్ ఫైట్ చేస్తున్నా కానీ రిటర్న్ మాత్రం పే చేయట్లేదు మాకు న్యాయం చేయాలంటూ కూడా సిసిఎస్ పోలీసులని వీళ్ళైతే అప్రోచ్ కావడం జరిగింది కెమెరా పర్సన్ మధుతో కలిసి షరీఫ్ V6 న్యూస్ హైదరాబాద్